చాలా అంటే చాలా రుచిగా అటుకులతో అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం అటుకులతో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసుకుందాము. అయితే ఈ రెసిపీ కోసం ముందుగా మనం అటుకులు తీసుకోవాలి. ఇక్కడ మనం అటుకులు అలాగే పెరుగు కాంబినేషన్తో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నామండి. అందుకోసం ముందుగా ఒక కప్పు వరకు అటుకులు తీసుకొని అటుకుల్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఆ నీటిని వంచేసుకోవాలి. ఈ విధంగా నీటిని వంచేసుకున్న తర్వాత ఒక కప్పు అటుకుల్లోకి అరకప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకొని అటుకులు అలాగే పెరుగు బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు, అంటే ఈ పెరుగుని అటుకులు చక్కగా పీల్చుకునే వరకు అటుకుల్ని ఒక 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత అటుకులు చక్కగా పెరుగుని బాగా పీల్చేసుకుంటాయి. ఇప్పుడు అటుకులు అలాగే పెరుగుని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్న ఈ అటుకులు అలాగే పెరుగు మిశ్రమాన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు మనం బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సూజీ అంటాం కదా, ఈ రవ్వను వేసుకొని కలుపుకోవాలి. అయితే కలిపేటప్పుడు ఇక్కడ నీళ్లు వేయాల్సిన పని లేదు, గట్టిగా ఉండేటట్లుగా చూసుకొని కలుపుకోండి. నీళ్ళు అస్సలు వేయద్దు. కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాము. అలాగే గరం మసాలా 1/2 చెంచా వేసుకోవాలి. అంతేకాకుండా పచ్చి బంగాళాదుంపని తురుముకొని నీటిలో వేసేసుకున్నానండి. ఈ పచ్చి బంగాళాదుంప తురుమును కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. గట్టిగా పిండుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ అటుకులు, పెరుగు, రవ్వని గట్టిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి ఈ బంగాళాదుంప తురుము వేసుకునేసరికి మనకి చక్కగా పిండిలాగా సెట్ అయిపోతుంది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి నూనె వేసుకుందాము. మరి ఎక్కువ నూనె వేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఈ విధంగా టిక్కీస్ మాదిరిగా చక్కగా ప్యాన్లో పెట్టేసుకోవడమే. మీరు లేకపోతే చేతి మీద తయారు చేసుకొని నూనెలో వేసుకోవచ్చండి. ఇక్కడ నేను నూనెలోనే డైరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. వీటిని చక్కగా రెండు వైపులు కాల్చుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలి. అలాగే వీటికి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి టమాటా కెచప్. మరి మీ అందరికీ అటుకులు, పెరుగు కాంబినేషన్, అంతేకాకుండా బంగాళాదుంప కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.